వీళ్ళంతా వరద బాధితులు బుడమేరు ముంపుతో సర్వం కోల్పోయిన అభాగ్యులు తీవ్రంగా నష్టపోయి ప్రభుత్వం ఆదుకుంటుందని ఎదురు చూసి దాదాపు యాభై ఐదు రోజులైనా ఎటువంటి సహాయం అందకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు ఇలాంటి వాళ్ళు విజయవాడలో వేల మంది ఉన్నారు అటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఇటు విజయవాడ వెస్టర్ నియోజకవర్గంలో వేలాది మంది వరద బాధితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు కలెక్టర్ కార్యాలయం చుట్టూ రోజుల తరబడి కాళ్ళు అరిగేలా ప్రదక్షిణలు చేశారు ఇప్పుడు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగి తమ దరఖాస్తులు ఇస్తున్నారు తమను ఆదుకోండి అని మొర పెట్టుకుంటున్నారు కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు వరద బాధితులకి రెండు నెలలు గడిచిపోతున్నా పూర్తిగా సహాయం అందించలేదు ఇదొక వైపు ఇంకోవైపు సీన్ ఉంది చూద్దాం వేలాది మంది వరద బాధితుల్ని సహాయం అందించమని వాళ్ళు అభ్యర్థిస్తున్నా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధపట్టలేదు ఏదో కొంతమందికి సహాయం అందించం ఇంతవరకే అన్నట్టుగా కాలయాపన చేస్తుంది కానీ బాధితులు మాత్రం పడుగాపలు కాస్తున్నారు ఒకవైపు రెండో వైపు చూస్తే ఇది జీవో ఆర్టీ నెంబర్ నూట ముప్పై మూడు ఈరోజే ఇరవై ఐదో తారీఖుని అధికారికంగా యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది ఎందుకో తెలుసా విజయవాడలో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి ఏడు కోట్ల రూపాయలు ఏడు కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది ఇదే కార్యక్రమం తెలుసా నారీ శక్తి పేరుతో విజయవాడలో ఒక ఎగ్జిబిషన్ పెట్టారంట దీంట్లో ముఖ్యమంత్రి భార్య సహా పలువురు నేతలు కూడా పాల్గొన్నారు వాళ్ళందరూ నిర్వహించినటువంటి ఒక ఆడంబరమైనటువంటి కార్యక్రమం కోసం ఏడు కోట్ల రూపాయలని వాస్తవానికి వాళ్ళు ఐదు కోట్ల రూపాయలు అడిగారు రెండు కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేస్తామన్నారు ఆ రెండు కోట్లతో పాటుగా ఇంకొక ఐదు కోట్లు కూడా కలిపి మొత్తం ఏడు కోట్ల రూపాయలని ప్రభుత్వం ఇచ్చించింది దేనికి ఆడంబరాలకి నారీ శక్తి అనే పేరుతో ముఖ్యమంత్రి భార్య పాల్గొన్నటువంటి ఒక కార్యక్రమానికి ప్రచార నిమిత్తం పెట్టినటువంటి ఖర్చు అక్కడ నిర్వహణ కోసం చేసినటువంటి ఖర్చు ఏర్పాట్ల కోసం చేసినటువంటి ఖర్చు కలిపి ఏడు కోట్ల రూపాయల మొత్తాన్ని ప్రభుత్వం అధికారికంగా ఈరోజు విడుదల చేసింది అటువైపు వరద బాధితులు వేల మంది ఈ ఏడు కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగా పదివేల రూపాయల చొప్పుని ఒక్కొక్క కుటుంబానికి ఇస్తే ఏడు వేల కుటుంబాలకు అందించే అవకాశం ఉంటుంది ఏడు వేల కుటుంబాలు కాసింతైనా ఉపశమనం అంటే వరదల్లో అన్నీ కోల్పోయి ఇంట్లో ఫర్నిచర్ సహా సర్వం నష్టపోయి అనేక రకాలుగా దెబ్బతిన్న బాధితులకి కాసింతైనా ఉపశమనం దక్కడానికి ఒక్కొక్కరికి పదివేల రూపాయల సహాయం ఉపయోగపడుతుంది ఏడు వేల కుటుంబాలను ఆదుకోవచ్చు కానీ ఏం చేశారండి ఒక ఆడంబరాల కోసం నిర్వహించినటువంటి ఒక కార్యక్రమం నారీ శక్తి పేరుతో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముంగింట చేసినటువంటి కార్యాచరణకు సంబంధించిన ఒక ప్రచార కార్యక్రమాన్ని అక్టోబర్ పదకొండో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు విజయవాడలో నిర్వహించారంట నారీ శక్తి విజయోత్సవం ఈవెంట్ 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 నిర్వహణకి ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి ప్రభుత్వం వరద బాధితులకు ఎందుకని సహాయం అందించలేకపోతుంది ఎందుకు జాప్యం చేస్తుంది బుడమేరు వరద కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం వరద వస్తుందన్న అంచనాలు లేవు వరద వస్తుందన్న బాధితులకు హెచ్చరికలు లేవు ఖాళీ చేసిన తర్వాత వాళ్ళకి తగినటువంటి ఏర్పాట్లు లేవు అలాంటి పరిస్థితుల్లో బాధితులు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నష్టపోయినటువంటి వాళ్ళకి సహాయం లేదు కానీ నారీ శక్తి విజయోత్సవం ఈవెంట్ కోసం అని చెప్పి ఐదు కోట్ల రూపాయలు అడిషన్గా కలిపి మొత్తం ఏడు కోట్ల రూపాయలని ప్రభుత్వం విడుదల చేసినటువంటి పరిస్థితి ఏమనాలి దీన్ని ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తున్నట్టు విజయవాడ వరదల్లో వేలాది మంది బాధితులు సహాయం కోసం కార్యాలయాలు కాళ్ళు అరిగేలా తిరుగుతుంటే అధికారుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటే వాళ్ళను పట్టించుకోకుండా ఈవెంట్ కోసం కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినటువంటి ధోరణి ఎక్కడికి వెళ్తుంది ఈ ప్రభుత్వం దేనికి ప్రాధాన్యత ఇస్తుంది ఎలాంటి కార్యాచరణ సాగిస్తుంది ఇది ప్రశ్న అంతా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం ఎప్పటికైనా వరద బాధ్యతల్ని ఆదుకోకుండా ఇలాంటి కార్యక్రమాల కోసం కోట్ల రూపాయల్ని వెచ్చించే పరిస్థితి కొనసాగితే తీవ్రమైనటువంటి నిరసన తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త పడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్